Cheers! వాళ్ళే టైమింగ్ రాని ఇది బెల్ కొట్టే టైంకి కాలేజ్ వెళ్తావో లేదు తెలియదు కానీ చీయర్స్ కొట్టే టైంకి వాలిపోతావు. రేయ్ వాడి కూడా పోయండిరా. మూడు లేదన్నా. అరే ఏమైందిరా? అసలు ఈ ఫాదర్స్ ఉన్నారు చూడన్నా, మరి మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారు. అసలు ఈ ప్రిన్సిపల్స్ కి కంప్లైంట్ ఇవ్వడం తప్ప వేరే పని పాట లేకుండా తయారయ్యారు. అరే ఇంటి ముందుండే కుక్కలకి ఇంట్లో ఉండే కొడుకులకి పెద్ద తేడా లేకుండా పోయిందన్నా. బెల్ట్ తీసుకుని కొట్టాడు తెలుసా నన్ను, అందుకే ఎదిరించి ఇంట్లో నుంచి వచ్చేసానన్నా. ఇప్పుడు నేను కూడా మీలాగే ఫ్రీ బోర్డ్ అన్నా. వెరీ గుడ్, రైట్ డెసిషన్ తీసుకున్నా. అవునరా. ఎవడ్రా ఈ బాబా? అవునన్నా. ఫోన్ ఇక్కడి. ఇదిగో అన్నా. నందు సారీరా నాన్న, ఒక్కసారి ఇంటికి రారా. నందు రాడు, మీకు దండం పెడతాను బాబు. మీరైనా ఒకసారి చెప్పండి వాడికి, ఒక్కసారి వాడికి ఫోన్ ఇవ్వండి ప్లీజ్. కన్న కొడుకును కూడా అర్థం చేసుకోవాలని ఇలాంటి తండ్రులు భూమి మీద ఉన్న దండకేరా. పెట్టే ఫోన్. అంత పెద్ద మాటలు అనకు బాబు, మేం బతికేది మీకోసమే. ఇటువరా ఒక్కసారి నందుకి ఫోన్ ఇవ్వండి ప్లీజ్. ఎందుకు? తండ్రి అంటే నీతులు చెప్పేవాడు, కానీ ఫ్రెండ్స్ అంటే ప్రాణాలు ఇస్తారు. మీకు మాకు చాలా తేడా ఉంది. ఏడో కుళ్ళి కుళ్ళేడు, మీలాంటి తండ్రులందరికీ ఇలాగే జరగాలి. అరే నందు, ఇంకెప్పుడు ఏమనరా, ఒక్కసారి ఇంటికి రా ప్లీజ్, నా మాట వినరా. రేయ్ మీ బాబు సెంటిమెంట్ బాగా వర్కౌట్ చేస్తుండు, నువ్వు బెండు కాకు ప్లీజ్. ఒక్కసారి నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి కొడుతూనే ఉన్నావు కదా, ఎన్నిసార్లు ఏడ్చుంటారో తెలుసా నీకు? అసలు ఇప్పుడు కూడా కొట్టావు కదా. నువ్వు వదిలేస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాను. వద్దు, నాకు ఆ టార్చర్ వద్దు నాన్న. అసలు నువ్వు నా తండ్రివి కాదు, నేను నీ కొడుకుని కాదు. పెట్టేపోను. రే పదండ్రా బయటికి వెళ్ళి దమ్ము కూడా వద్దాం. పద పద. రే నందు నువ్వు ఇంటికి వెళ్ళరా. అదేంటన్నా ఇంటికి ఏం మొహం పెట్టుకుని వెళ్ళమంటారన్నా? వాళ్ళు అంటుంటారు మనం వింటుంటాం, నువ్వు ఇంటికి పో. రే అన్నా రే అన్నా వెళ్ళరా వెళ్ళు. ఇట్లా ఉంటుంది. రే చూసారా రే? ఏంద్రా ఇది వీసారా? దీనికోసం కొన్ని లక్షల మంది క్యూ కడుతున్నారు తెలుసా? ఇక్కడ ఆధార్ కార్డు కోసం కూడా లక్షల మంది క్యూ కడుతున్నారు. వీసా కీసా కూర్చునే జాంత, ఓన్లీ ఎంజాయ్మెంట్. అరే మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడ వెళ్తారా? మీతో ఉంటే వచ్చే ఎంజాయ్మెంట్ ఫారెన్ పోతే. అందుకే వీసా గీసా ఏం లేదురా బాయ్. గింతేరా, వీసాలు వచ్చినంత ఈజీగా ఈ వీసాలు వస్తాయి. ఇక్కడే ఉన్నారా? రే కనబడితే క్లాస్ పిక్తాడు రా, మళ్ళీ వీసా గురించి అడుగుతాడు. వెళ్ళిపోయా అమ్మయ్యా, వెళ్ళిపోయారా? రాశ్రీను, ఇదే మా ఇల్లు. ఓ ఇల్లు మస్తుంది. మీ అందమైన పూరులందరూ ఇట్లా పెద్దింట్లో ఉంటారని ఫిక్స్ అయిపోయారా? ఏంటి మోస్తున్నావా? ఏ నిజంగా మీ ఇల్లు మంచిగుంది, నీ అందమే ఈ ఇంటికి ప్లస్. రియలీ? ఇదేంటి మీ ఇల్లంతా ఓపెనింగ్స్ లేని మల్టీప్లెక్స్ థియేటర్ లా ఉంది. మీ మమ్మీ డాడీ ఊరెళ్ళారా? చిన్నప్పటి నుంచి అంకులే అన్ని తానే చూసుకున్నారు శ్రీను. ఇంతవరకు నేనేది అడగలేదు. ఫస్ట్ టైం నువ్వు కావాలని అడిగాను. కాకపోతే నా కాబోయే భర్త అంకుల్ కంటే నన్ను చాలా బాగా చూసుకోవాలని ఆయన కోరిక. ఆ కోరిక నీ రూపంలో తీరబోతుంది. అంటే మీ అంకుల్ మన పెళ్లి కొప్పుకురన్నమాట? అవును శ్రీను, రేపు మన పెళ్ళయ్యాక మన కంపెనీ ఎండీ సీట్ లో కూర్చోవాల్సింది నువ్వేగా. నెక్స్ట్ వీక్ నా బర్త్డే, ఆ రోజే మన పెళ్లి గురించి అందరికీ చెప్పేద్దాం శ్రీను. మీ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేయి. సార్ ఓన్లీ ఫర్ కపుల్స్. ఓయ్ కపుల్స్ ఏంటి? మేం ట్రిపుల్స్. మాస్ లేడీస్ మాస్. సారీ బాస్, మీ గేస్ మాకు లేని పని. అయినా నాట్ అలౌడ్. వెళ్ళిపోండి బాస్. గేస్ అయినా సరే రూల్ ఇస్ రూల్ బాస్, వితౌట్ లేడీస్ నాట్ అలౌడ్. ఏంది బా రూల్స్? బయట బైక్ మీద అమ్మాయిని తీసుకోపోతే తప్పు, సినిమాలకి షికాల్కి తీసుకెళ్తే తప్పు. అలాంటి అమ్మాయిలతో పప్పు కాదు, తప్పు కదా? వీళ్ళెవరు గొడవ పట్టడానికి వచ్చారా? అరే మీరేంటి బాస్ ఇక్కడ? మీరు హర్ష మొలలు యాడ్ అడిగితే మన కాల్షిప్ లేవని చెప్పరా?
అట్లంటావా? సారీ సార్, యాక్చువల్లీ రాజమౌళి పూరి జగన్నాథ్. మాతో సినిమా దీనికి ఎంట వాడుతుర్రు. నెక్స్ట్ టైం ఏదైనా యాడ్ ఉంటే చెప్పండి, చేసి పెడతాం. పబ్బుకొచ్చే కాల్ షీట్ల గురించి ఎందుకులే గానీ, యాక్చువల్గా మీ ఎంజాయ్మెంట్ కాన్సెప్ట్స్ అంటే నాకు బాగా ఇష్టం. సో మీకు ఎంజాయ్మెంట్ ఇంపార్టెంట్ కదా, కమ్ ఆన్ లెట్స్ గో. ఏంటి తమ్ముడు, రోజు ఇలా పబ్కి వస్తుంటావా? అబ్బే లేదన్నయ్య, గురు శనివారాల్లో గుడికి వెళ్తుంటాను. అబ్బో తమ్ముడికి భక్తి ఎక్కువనే. ఆ భక్త్యా బొంద, గురు శనివారాల్లో అయితే గుళ్ళో కలర్ఫుల్ గా ఉంటుంది, కవర్ చేయడానికి వెళ్తుంటా. వీడి మనకన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాడు, వీడిని మాత్రం వదలకూడదు. అయితే పోదాడు. వెల్కమ్ వెల్కమ్ అన్నయ్యలు. తమ్ముడు మీ ఇల్లు పబ్బులో ఉంది కానీ ఇంటికాడైతే అందుకని పబ్బులకు వచ్చేది. కూర్చోండి కూర్చోండి. అవునరా సీను, సడన్ గా పబ్ గ్రామ్ అన్నావు, ఏంటి మ్యాటర్? ఓ అదా, ఏం లేదురా. ఇప్పుడు నన్ను చూసి కూడా ఒక ఆడతో ఊపిందిరా. అంటే హనీని కలివి చెప్పిందా? ఐ లవ్ యు అది బే, పెళ్లి కూడా చేసుకుంటానది. కంగ్రాట్స్ రా శ్రీను, కంగ్రాట్స్ రా. గ్రీటింగ్ కార్డు ఖర్చు కూడా లేకుండా ఏకంగా వెడ్డింగ్ కార్డు దాకా వెళ్ళిపోయావంటే నువ్వు చాలా లక్కీ ఫెలో అన్నయ్య. అంతేకాదు వాళ్ళు పిలిచి మరీ ఎండి సీట్ లో కూర్చోపెడతామంటారు తమ్ముడు. ఎండి సీటా? ఎండి సీటా? ఎండి సీట్ అంటే ఇండైరెక్ట్ గా జాబ్ చేయమంటావు, ఉద్యోగం ఆడ లక్షణం. రే మన పాలసీ మర్చిపోవా, మన పాలసీ ప్రకారం ఉద్యోగం చెయ్యకూడదు. అదేంటన్నయ్య, ఉద్యోగం పురుష లక్షణం కదా. చిత్తూరు నాగయ్య కాలంలో తమ్ముడు, ఇప్పుడు ట్రెండ్ మారింది, మంచి డబ్బులు అమ్మాయి చూడడం, పెళ్లి చేసుకోవడం, అత్త మామూలు ఇచ్చిన అత్త సొమ్ము అల్లుడు దానం చేయడంలో ఉన్న ఆనందం ఇప్పుడు మిమ్మల్ని. రే శ్రీను, లవ్ అయితే ఓకే గానీ జాబ్ గీప్ కు జాతానే రా బై. అదేంటన్నయ్య, ఫ్రెండ్షిప్ అంటే డైలీ కలవడం, జాబ్ అంటే వీకెండ్ కలవడం, అది మాకు వర్క్ అవుతాము. మనం ఇలానే ఉన్నాం రా రే, మనం ఇలానే ఎంజాయ్ చేద్దాం. నో జాబ్ నో ఎంజాయ్మెంట్. యే ఏంట్రా ఈ సౌండ్? ఏంట్రా సౌండ్? ఈ టైంలో ఇంత సౌండ్ పెట్టుకుని డాన్స్ ఆడుతుందంటే పక్క నేను ఇంప్రెస్ చేయనికరా. ఏంటే నీ పేరు గీత కదా, మరి మైనేమి షీల అంటే గెంతులేస్తావంటే? ఈ ఊపుడేంటే, నువ్వైనా కత్రినా అనుకుంటున్నావా కరీనా అనుకుంటున్నావా? వాళ్ళు ఊపి విసిరడానికి బాలీవుడ్ అంతా ఉంది, అసలు నీకేముందనే ఊపుతున్నావు. నీ బ్యాక్ నుంచి చూస్తే ఫ్రంట్ వాడు కనబడ్డు, చీకట్లో చూస్తే నువ్వు కనబడవు. అసలు నన్ను ఇంప్రెస్ చేయడానికి ఒక్క క్వాలిఫికేషన్ లో ఉంది? నీకంతా సీన్ లేదు, కుప్పి గంతులు మానేసి గమ్మునుండు, లేకపోతే తోలు తీస్తా. హాయ్, నువ్వు? నేను నీకు అన్నయ్య అవుతాం తమ్ముడు. రే అన్నయ్య ఏంట్రా? అదా నీ డౌట్? ఫర్ సపోజ్ దిస్ గర్ల్ బిలాంగ్స్ టు మీ అండ్ బోట్ మెల్ల వేసాను అనుకో, ఏంటి అప్పుడు ఈ అమ్మాయి నాకేమొద్ది? లవ్వరు. అప్పుడు నువ్వు నాకేమవుతావు? ఒరే నిన్ను చంపేస్తారా రే, నాతోనే చెప్పించి నా గర్ల్ ఫ్రెండ్ కి లైన్ వేస్తారా రే? మ్యాన్ హ్యాండ్లింగ్ గా కమ్ ఆన్ బాయ్స్. అరే పొట్టోడా నిన్ను, కాట్ కాట్ కాట్.
షార్ట్ నాకు ఓకే. షార్ట్ ఓకే? మేం ప్యాకప్పా, ఇంకో రౌండ్ కిట్లు వేసుకున్నామా? ఎందుకు డైరెక్టర్ నేను ఓకే అని చెప్పాను కదా. ఓకే అన్నాడు కదా, ఎందుకని మంచిది. క్లోజ్ రియాక్షన్స్ తీసుకుందామా, ఎడిటింగ్ లో పనికొస్తుంది. ఇదేదో టీవీ ప్రోగ్రామ్ రా, వెళ్దాం పదండి. తమ్ముడు వెళ్ళిపోతున్నారు. హలో, మరీ అలాగ వెళ్ళిపోతే ఎలాగా, ఛానల్ కదా. మీరందరూ నేను చెప్పినట్టు చేస్తే అందంగా ఉంటారు. ఆపేసారే.